ఓకే ఫ్రెండ్స్, ఇంకా డోర్ అయితే ఓపెన్ చేశాను, బయటికి వస్తే కొంచెం చలిగానే ఉంది. ఇంకా అలా అని స్వెటర్ అయితే వేసుకున్నాను. ఇంక ఇదంతా క్లీన్ చేయాలన్నమాట నేను ఇప్పుడు. మాది పెంట్ హౌస్, ఇంకా పిల్లల కోసం అని తీసుకున్నాము. వాళ్ళు ఆడుకోనికే కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పేసి. ఇంకా ఇదైతే డైలీ కడగడం అయితే నాతో అవ్వదు, ఎందుకంటే విహాన్ని స్కూల్కి పంపించాలి, ఇంకా హడావిడిలోనే ఉంటాం మార్నింగ్ టైము, అస్సలు అవ్వదు. అందుకే డే బై డే కడగడం అనేది పెట్టుకుంటాను. డైలీ అయితే ఊడుస్తాను, కడగడం ఒక్కటి మటుకు ఈవినింగ్ డే బై డే అలా పెట్టుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, అంతా ఊడ్చేసి కడిగేసేసరికి ఎంత టైం పడుతుందో ఏమో. ఇంకా నేనైతే వీడియో లెంత్ ఎక్కువ అవ్వకూడదు అని ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను. ఫైనలీ ఊడ్చేదైతే అయిపోయింది, ఇంకా కుళ్ళైతే ఎత్తుతున్నా. వీడియో నేనే తీస్తున్నాను, పని నేనే చేస్తున్నాను, ఎందుకంటే ఇంకా అందరూ పడుకున్నారు. ఇంకా మనం లేచాం కదా అని అందరం లేపుడు బాగుండదుగా. ఇంకా మా ఆయన కూడా కొంచెం లేటుగా వచ్చాడు నైట్, ఇంకా ఆయన నిద్ర డిస్టర్బెన్స్ ఎందుకని ఇంకా నేనే చేస్తున్నాను. ఇంకా ఇది ఫ్రెండ్స్, ఊడ్చూడు అయితే అయిపోయింది. ఇంకా కడగడానికి వాటర్ అయితే పోస్తున్నాను. ఇంకా ఒక్కొక్క బకెట్ తీసుకెళ్ళి కడగడం చాలా టైం పడుతుంది. ఇంకా అలా ఎందుకని చెప్పేసి ఇంకా మొత్తం ఫుల్గా వాటర్ కొట్టేసి ఇంకా లాస్ట్కు చీపురుతో కొడతాను నేను ఎప్పుడైనా కానీ. ఇంకొకరు ఎవరన్నా హెల్ప్కి ఉంటే అలా చేయొచ్చు, బకెట్స్ తెచ్చే కొద్దీ కడిగేసేయచ్చు, కానీ ఇంక ఒక్కదాంతో అవ్వదు. ఇంకా నేను హెల్ప్ కూడా అడగను మా ఆయన. ఇంకా ఆయన పనికి వెళ్ళి వెళ్ళి వచ్చేసి బాగా టైర్డ్ అయిపోయి పడుకుంటారు. ఇంకా ఆయన డ్యూటీ అలాంటిది, ఇంకా అలా అని చెప్పేసి ఇంకా ఏ టైంలో అయినా సరే ఇంక ఒక్కదానే ఎలాగో అలాగా చేసుకుంటాను. ఇది ఫ్రెండ్స్ నేను చేసే పని. ఫ్రైడే కంపల్సరీ, మండే కంపల్సరీ, ఇంకా వెడ్నెస్డే కంపల్సరీ కడుగుడు ఊడ్చుడు రొటీన్ వర్క్ అయితే ఇలాగే ఉంటుంది మా ఇంట్లో ఫుల్ క్లీనింగ్ ఆ డేస్ అయితే. మిగిలిన డేస్ కొంచెం ఏదో ఒక పని అయితే తగ్గించుకుంటాను. ఇంకా వాటర్ కొట్టుడు అయితే అయిపోవచ్చింది, ఫుల్గా కొట్టేశాను. ఇంకా ఇది నీట్గా కడిగేసేయాలి. ఇంకా కొంచెం వన్ డ్రాప్ ఒక్క చుక్క వాటర్ మిగిలిపోయినా సరే పిల్లలు ఇంకా జారి పడిపోతారు, ఇంక అదే భయం. అందుకే వాళ్ళు లేచే లోపు ఇంక అది ఆరిపోవాలన్నట్టు ఇంక నేనైతే ఇంక ఈ టైం పెట్టుకున్నాను. ఇది చలికాలం కదా, ఇంకా తొందరగా ఆరదు, ఎండ కూడా బాగా కొట్టదు. ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను. ఇంకా మామూలుగా అయితే నాతో పాటే లేసేవాళ్ళు, కానీ చలికి వాళ్ళకు కూడా లేవా బుద్ధి అవ్వట్లేదో ఏమో. ఇంకా లక్కీగా వాళ్ళైతే లేసలేరు ఈ మధ్య చలికాలం వచ్చిన పర్సంది. ఇంకా ఇప్పుడైతే ఇంకా మొత్తం వాటర్ అయితే కొట్టేశాను. వాటర్ కొట్టడం అయితే అయిపోయింది ఫైనల్లీ. నెక్స్ట్ ఇంకా ఇల్లు క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. ఇల్లు ఊడవాలి, తోడవాలి. ఆడవాళ్ళకు రెగ్యులర్గా ఉండే పనే ఇది, ఊడవడం తోడవడం క్లీనింగ్, ఎక్కువ బట్టలు ఉతకడం, ఏ వీటితోనే సరిపోతుంది పిల్లలను చూసుకోవడం. ఆడవాళ్ళకు ఇంకా విరామం అనేదే ఉండదు. ఇంకా ఇంట్లో గడియారం ఎంతో ఇంట్లో ఆడవాళ్ళు కూడా అంతే, 24 అవర్స్ అదే తిరుగుతుంది, మనం కూడా అంతే. మనకు పనులు ఇంకా పెరుగుతాయే కానీ తగ్గవు. అది ఫ్రెండ్స్, ఇంకా ఇల్లు అయితే ఊడుస్తున్నాను ఫైనల్లీ. ఇంక ఇది కూడా ఫాస్ట్ ఫాస్ట్గానే ఊడుస్తున్నాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, ఇంకా స్లోగా చేస్తూ వీడియో తీయాలన్నా కూడా ఇంకా లెంత్ ఎక్కువవుతుంది. మ్యాక్సిమం అయితే వీడియో లెంత్ తక్కువ కావడానికి ట్రై చేస్తున్నాను, కానీ ఇంకా ఎంత అయ్యేది తెలీదు. పనులన్నీ కవర్ చేయాలని కవర్ చేసేస్తున్నాను, అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి తీస్తున్నాను వీడియో అయితే. ఇంకా అది ఫైనల్లీ లెంత్ ఎంత అవుతుందో తెలియదు. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్, నమ్మకం ఉంచండి. ఓకే ఫ్రెండ్స్, ఇల్లు చూడు కూడా అయిపోయింది. ఇక్కడ కుళ్ళెత్తేసి ఇల్లు తుడిచేస్తే ఇంకా క్లీనింగ్ అయితే అయిపోతుంది. ఇంకా నేను మామూలుగా అయితే నైట్ టైమే పిల్లలు పడుకున్నాక అంతా ఒక్కసారి అయితే ఊడ్చుకుంటాను. ఇంకా మార్నింగ్ అంతా మెస్సీ మెస్సీగా ఉంటే అసలు ఏం పని చేయాలనిపించదు ఇంట్లో. అలాగని చెప్పేసి నైటే చాలా వరకు అయితే క్లీన్ చేసుకుంటాను. వంట రూము
ఇంకా గిన్నెలు ఇంకా హాలు అదంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను పడుకునే ముందే. ఇంకా మార్నింగ్ కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, తోడుస్తున్నాను, ఇల్లు ఊడ్చాను తుడిచాను, ఇంకా కొంచెం మార్నింగ్ కూడా అవ్వొస్తుంది. ఇంక ఎంత లేదని ఇదంతా క్లీనింగ్ అవ్వాలంటే అట్లీస్ట్ గంట టైం అయితే పడుతుంది, తక్కువలో తక్కువ. ఇంకా తెల్లారు వచ్చినట్టే ఉంది. చూస్తున్నారా ఫ్రెండ్స్ బయట వ్యూ ఎలా ఉందో? తెల్లారే ముందు వ్యూ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అక్కడ ఒకటి డాట్ లెక్క కనిపిస్తుంది, అది స్టార్ ఫ్రెండ్స్. నేను అప్పుడు మంచిగానే ఉన్నది, నేను డైరెక్ట్ చూసినప్పుడు, ఇప్పుడు మళ్ళీ వీడియోలో చూస్తే అదేందో అన్నట్టు నాకు కూడా డౌట్ వస్తుంది. అది స్టార్ లెక్క ఉంది. ఇంకా మొత్తం తెల్లారనికే వచ్చింది ఫ్రెండ్స్. తెల్లారే ముందల వ్యూ అయితే ఇలా ఉంటుంది. పెంట్ హౌస్లో వ్యూ అయితే భలే బాగుంటుంది. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఇంకా భలే ఎంజాయ్ చేస్తాం మార్నింగ్ మార్నింగ్. ఓకే ఫ్రెండ్స్, అంతా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇది మా ఇంటి వ్యూ, బయట వ్యూ అది అలా ఉందన్నమాట. పిల్లలు లేచేలోపు ఆరిపోతే బాగుంటుంది. ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను, ఇది వ్యూ వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, స్నానం అయితే చేసేసాను, తెల్లారం కూడా తెల్లారింది, తెల్లారిపోయింది. ఇంకా ముగ్గు అయితే వేసేసుకోవాలి, ఇక్కడ వేసుకొని ఇంకా తులసమ్మ దగ్గర కూడా వేసుకోవాలి. ఇంకా నేనైతే ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం కడపకైతే పసుపు రాసి బుట్లు పెడతాను ఫ్రెండ్స్. ఇంకా మిగిలిన డేస్లో మామూలుగా ముగ్గేస్తాను. ఇంకా మంచిగా పసుపుతో పసుపు రాసేసి బియ్యం పిండితో ముగ్గు వేస్తాను కడప మీద. ఇంకా ముందల కూడా వేయొచ్చు, కానీ పిల్లలు అస్సలు ఉంచరు ఫ్రెండ్స్. చాక్పీస్తో వేసినా కూడా మా పిల్లలు ఇంకా బయటికి ఇంట్లోకి తిరిగి 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 అది కొంచెం వేసిన కాసేపటికి కూడా ఉండదు, వేసిన కాసేపటికే కనిపించదు. అలా చేస్తారు పెద్ద తులువ పిల్లలు. మా పిల్లలు అయితే పిల్లలు పెద్దగా అయ్యే వరకు ఇంక అంతే. మనం ఇల్లు ఎంత నీట్గా మెయింటైన్ చేద్దామనుకున్నా కూడా అస్సలు అవ్వదు. మనం చేసే కొద్దీ వాళ్ళు ఇంకా అలా ఖరాబ్ చేస్తూనే ఉంటారు. ఇంకా ఫైనల్లీ ఇంకా ముగ్గు కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. పసుపు రాసేసి బియ్యం పిండితో ముగ్గు వేసి బొట్లు పెట్టేసి ఇక్కడ ముందల ముగ్గు వేసి తులసమ్మ దగ్గర కూడా ముగ్గు వేస్తే ముగ్గు పని అయిపోతుంది. ఇంకా పూజ కార్యక్రమం స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా ఆ లోపు మా అమ్ములు లేసి ఇంకేం చేయాలో ఏంటో సస్పెన్స్. అమ్ములు లేవకపోతే పూజ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా అమ్ములు అయితే లేచినట్టే ఉంది, సౌండ్ అయితే వస్తుంది. ఫైనల్లీ లేచేసింది అమ్ములు. ఇంకేం చేస్తుందో ఏమో, నాన్న రభస చేసేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ముగ్గు అయితే అయిపోయింది. తులసమ్మ దగ్గర ముగ్గు వేసేసాను. ఇంకా కొంచెం వెట్టుగానే ఉంది, ఇంకా డ్రై అవ్వలేదు. ఇక్కడ కడప ముందల కూడా వేసేసాను, అమ్ములు లేచింది ఆల్రెడీ తొక్కేసింది. నేను చెప్పినట్టుగానే సగం సగం చేసేసింది. సూర్యుడు కూడా ఉదయించాడు. సూర్యుడు ఉదయించే ముందు భలే ఉంటుంది ఫ్రెండ్స్ వ్యూ అయితే. ఇంకా ఇక్కడికంటే మా ఇంటి విండోలు ఇంకా బాగా కనిపిస్తాడు సూర్యుడు. చూసారా ఫ్రెండ్స్ ఎంత మంచిగా కనిపిస్తున్నాడో. ఇంకా పిల్లలు అయితే లేచారు. ఇంకా విహానికి స్కూల్కి టైం అవుతుంది, ఆలోపే వంట రెడీ చేయాలని చెప్పేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. అన్నం అయితే అయిపోయింది, కర్రీకి వంకాయలు అయితే కట్ చేశాను, వంట చేసేస్తున్నాను. వంట రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. లెమన్ రైస్ చేశాను, చారు చేశాను, ఇంకా కర్రీ చేసేసాను, వంకాయ కర్రీ చేసేసాను. వంట అయితే అయిపోయింది, పిల్లలు కూడా లేచారు, స్నానాలు అయితే పోసాను వాళ్ళకు. ఇంకా విహాన్ బోండా కావాలని అడిగాడని వాళ్ళ నాన్న బోండా తెచ్చాడు. నాస్టియా టీవీలో నాస్టియా బొమ్మ చూసుకుంటా తింటున్నాడు. ఇంకా నేనైతే ఇంకా మెల్లిగా పూజ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అందరం స్నానాలు అయిపోయాయి, వంట అయిపోయింది. ఇంకా పిల్లలు తినేసేలోపు మేము కూడా పూజ కంప్లీట్ చేసుకొని మేము కూడా టిఫిన్ చేసేసి విహాన్ బాబుని స్కూల్లో వదిలేసి రావాలి. ఇది ఫ్రెండ్స్ నార్మల్ రొటీన్, డైలీ రొటీన్ కూడా ఇలానే ఉంటుంది. కాకపోతే ఫ్రైడే కొంచెం ఎక్కువ క్లీనింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. దేవుళ్ళని కడుకో, దేవుళ్ళని అంటే నేను ఏదో ఒక మంచి రోజు చూసుకొని కడుక్కుంటాను. ఇంకా డైలీ అన్నట్టు ఏం లేదు. శుక్రవారం మంగళవారం అమావాస్య అలా రాకుండా మంత్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ ఎలా వీలైతే అలా కడుక్కుంటాను. కాకపోతే పూజ సామాగ్రి ఒకటి పూజ చేసినప్పుడల్లా కడుక్కుంటాను. ఇంకా నేను సామాగ్రి కూడా చాలా తక్కువ అరేంజ్ చేసుకున్నాను. ఇంకా ఎందుకంటే రెంట్
రెంటెడ్ ఇల్లు కదా, ఇంకా మనం వెళ్ళిన చోటల్లో మనకు కంఫర్ట్గా కన్వీనియంట్గా ఉండాలిగా, అందుకని తక్కువ తక్కువ తెచ్చుకున్నాను దేవుని ఫోటోలు కూడా. ఇంకా అలానే మెయింటైన్ చేస్తున్నాను. ఇంకా చిన్న పూజ గది మాదైతే, ఇక్కడైతే పైన ఇచ్చారు పూజా మందిరం, అందుకని చైర్ మీద నిలబడి ఇంకా దీపం పెడుతున్నాను. నేను ఎప్పుడు దీపం పెట్టినా సరే అగ్గిపూలు అనేది తొందరగా వెలగదు, అదేంటో కానీ. ఇంకెప్పుడన్నా పండుగలప్పుడు కొబ్బరికాయ కొట్టాలన్నా సరే నాకైతే తొందర వెలగదు. పూజ అంతా నేను చేసేసి కొబ్బరికాయ ఒక్కటి మా ఆయనతో నా కొట్టిస్తాను. ఇంకా ఇద్దరిట్లో ఎవరు చేసినా పెద్ద తప్పేం ఉండదంట కదా ఫ్రెండ్స్, నేను ఎక్కడో విన్నాను. ఇంకెవరు చేసినా ఒకటేనంట, ఏ పని ఎవరు చేసినా అలా అని చెప్పేసి. ఇంకా ఆయన లేనప్పుడు నేనే చేసేస్తాను మొత్తం పనులు అయితే. పూజ దగ్గర ఇంకా ఆయన ఉంటే ఇంకా కొబ్బరికాయ ఒక్కటి ఆయన వంతుకేసేస్తాను. ఇంకా నాకైతే పూజ అనగానే ధూపం కంపల్సరీ ఫ్రెండ్స్, ధూపం వేయకపోతే నాకు అసలు మనసు తృప్తి పడదు, పూజ చేసినట్టు అసలు అనిపించదు. సాంబ్రాణి ధూపం అయితే వేసేసాను. ఇప్పుడు తులసమ్మ దగ్గర కూడా పెట్టాలి. ఇంకా ఇక్కడ హారతి ఇచ్చేసి తులసమ్మ దగ్గర కూడా పూజ కంప్లీట్ చేసుకోవాలి. హారతి అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా బ్లెస్ చేయండి. మా ఇల్లు మేము ఎప్పుడు ఇలాగే చల్లగా ఉండాలని బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ నా పూజ అయితే కంప్లీట్ అయిపోవచ్చింది. ఇంకా ఇప్పుడైతే ఇంకా తులసమ్మ దగ్గరికి వెళ్ళేసి తులసమ్మ ఆశీర్వాదాలు అయితే తీసుకోవాలి, అక్కడ దీపం వెలిగించేసి. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసాను తులసమ్మ దగ్గరికి. అయితే అంతా క్లీన్ చేసుకున్నాను, క్లీన్ చేసుకున్నది కూడా వీడియో పెట్టొచ్చు కానీ ఇంకా లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఇంకా ఓన్లీ దీపం పెట్టే వరకే పెడుతున్నాను వీడియో మటుకు. ఇంకా ఇక్కడ ఫ్లోర్ అయితే ఇంకా మొత్తం డ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా 9 వస్తుంది టైము. ఇంకా విహాన్ని స్కూల్కి పంపించాలి, మళ్ళీ వచ్చాక టిఫిన్ చేయాలి మేమైతే. ఇంకా నాకు డైలీ అంతే అదే టైం అవుతుంది, విహాన్ని పంపించాకే టిఫిన్ తినడం. ఇంకా ఇక్కడతో పని ఏమైపోదు, మళ్ళీ వచ్చాక బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం, ఇలాంటి పనులు అయితే మిగిలిపోతాయి. ఇంకా చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇంకా ఆడవాళ్ళకి ఇంకా పని అయిపోయేది అనేది ఉండదు, ఇంకా ఎప్పుడు ఏదో ఒక పని ఉండనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది నా పూజా విధానం. నేను ఫ్రైడే ట్యూస్డే ఇలానే చేసుకుంటాను, నార్మల్ డేస్లో కూడా ఇలానే చేసుకుంటాను, కాకపోతే ఇంత డీప్గా అయితే వెళ్ళను. ఇంకా ధూప్ స్టిక్ అయితే వెలిగిస్తున్నాను. ఇంకా ఇక్కడ ఈ గాలికి అయితే అస్సలు ఉండదు. ఇప్పుడు కొంచెం ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా ఏదో అలా ఉంటుంది, కానీ 10 దాటిందంటే గాలి వస్తూనే ఉంటుంది. కష్టపడాలి దీపం వెలిగించనీకే, పూజ చేయనీకే ఈ గాలికి. అది ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వీడియో లెంత్ చాలా తక్కువ చేయడానికైతే ట్రై చేశాను కానీ పనులన్నీ కవర్ చేయడానికే ఇంకా చాలా తగ్గించి తగ్గించి వీడియో క్లిప్స్ అయితే తీసాను. ఏమనుకోకండి ఫ్రెండ్స్, ప్లీజ్ మీరు ఇది వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకిన్ని వీడియోలు చేయనీకే. ఇది ఫ్రెండ్స్ ఫ్రైడే నా పూజా విధానము, నా రొటీన్ వాల్ గంట, ఇదన్నమాట పూజ రొటీన్ వాల్ ఫ్రైడే రోజు. ఓకే ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను, మీరు ఇలానే బ్లెస్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను, అంతవరకు బాయ్ బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకే.